ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ నాయుడు గారు ప్యానెల్లో ఉన్న ముఖ్యులు పెద్దలందరికీ వీక్షకులకు అభినందన తెలియజేస్తున్నాం చెప్పండి సార్ రమణనాయుడు గారు మొత్తానికి చందు శ్రీనివాస్ గారు ఒకవేళ టిడిపి కాంగ్రెస్ కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే జనసేన ఎలాంటి స్టాండ్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి వెళ్ళదు అని ఎలా చెప్పగలం జనసేన పరిస్థితి గారు తెలంగాణ పరిస్థితులు తెలంగాణ మీరు అంతర్గతంగా నూట పంతొమ్మిది కాన్స్టిట్యూలో టీడీపీ సపోర్ట్ చేసిందని మీరు అనుకుంటారు బహిరంగంగా చేసింది చివరికి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి వేరే ప్లేస్లో భీమవరం నుంచి వచ్చి అభిమానులు టీడీపీ జెండాలు పట్టుకొని వచ్చిన పరిస్థితి చివరికి భవన్లో కూడా టీడీపీ జెండాలు పట్టుకొని వచ్చారు ఓకే ఇది ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ పొత్తు మిత్రధర్మం తెలంగాణ ఎలక్షన్స్లో ఎనిమిది స్థానాల్లో టీడీపీ జనసేనకి సపోర్ట్ చేయలేదనేది టీడీపీ ఓట్ బ్యాంక్ కావచ్చు ఆ సమాచారం కావచ్చు ఏదైనా కానీ అందరు తెలిసిన విషయమే ఎందుకు చేయలేదు అనేది వాళ్ళ యొక్క నాయకత్వం ఆలోచించుకోవాలి అక్కడ కాకపోతే ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు తెలంగాణ పరిస్థితులు వేరు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్తో టీడీపీ కలిసే అవకాశమే లేదు మీరు అనుకున్నట్టు గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు వాళ్ళకి దగ్గర అవ్వచ్చు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయొచ్చు మారుతున్న పరిస్థితులు కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత సరిగ్గా సహేతకంగా విభజన చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికీ తమ గుండెల్లో బాధ ఉంది కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతానికి అది అధికారంలోకి వచ్చే అవకాశాలు అస్సలకి లేవు అభ్యర్థులే అసెంబ్లీలో కాన్స్టిట్యున్సీలో అపాయింట్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు అంటే జీరో స్థాయికి వెళ్ళిపోయింది ఆ స్థాయి నుంచి మళ్ళీ రావాలంటే చాలా ఇంకొక పది పదిహేను సంవత్సరాలు పట్టొచ్చు ఇంకా ఇక్కడ పరిస్థితులు పక్కనున్న తెలంగాణ రాష్ట్రం అధికారంలో వచ్చింది వెల్ అండ్ గుడ్ అంటే ఇచ్చారు కాబట్టి ఇక్కడ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి రూపేన అవకాశం వచ్చింది ప్రజలు అటువంటి పరిపాలన ఆరు గ్యారెంటీలు అనేది చూస్తూ ఉన్నారు ఇక్కడ అంటే డిఫరెంట్ ఉంది బ్రహ్మనాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఏందంటే ప్రతిపక్షాలు ఏమీ లేకుండా చూడాలి నేనే ఉండాలి పాతి సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అనే ఆలోచనతో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఇదితో గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాడు నేను అన్ని పథకాలు ఇచ్చారు నాకు ఎందుకు ఓటేరు మళ్ళా నేనే వస్తాననే ఆయనకి కాన్ఫిడెంట్ లెవెల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఉండటంలో తప్పు లేదు ఆ మంత్రులకు కూడా ఉండటంలో తప్పులేదు వాళ్ళ భాష అన్నీ కూడా అర్థమవుతున్నాయి కాకపోతే నాలుగు దశాబ్దాలు ఉన్న పార్టీ అనుభవం ఉన్న టీడీపీ పార్టీ వాళ్ళకున్న అనుభవం ఇది పోరాట పడమ జనసేన కలిసి వెళ్దాం అనేది ఒకే స్టాండ్ మీద ఉన్నారు మీకు బ్రహ్మనాయుడు గారు మీరు కానీ ఎవరు కానీ డౌట్ పడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్తో టీడీపీ వెళ్ళే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు అది జరగదు ఓన్లీ జనసేనతో కలిసి టీడీపీ వెళ్ళిద్ది అది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది నూట డెబ్బై ఐదు దానికి అనుగుణంగా సమన్వయ కమిటీలు మీటింగ్లు అన్ని జరుపుకుంటున్నారు కాబట్టి అదే లైన్లో వెళ్తారు ఒకవేళ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ కూడా కలిసి వస్తుందని చెప్పంటున్నారు రాబోయే కాలంలో ఇక్కడ పరిస్థితులు వేరు అక్కడ పరిస్థితులు వేరు కాబట్టి బీజేపీతో కలిసి నడిచేనే అవకాశమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాకపోతే ఒకవేళ బీజేపీ రాకపోయినా టీడీపీ జనసేన కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అన్ని రకాల ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తారే తప్పితే కాంగ్రెస్తో వెళ్ళే పరిస్థితి అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కనపట్ల ఇక్కడ ఒక విషయం చందు శ్రీనివాస్ గారు చెప్పండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది అధికారికంగా కాదు అనధికారికంగా సపోర్ట్ చేశారు ఓట్లు వేశారు ఎంతో కొంత అయితే రేపు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా సపోర్ట్ చేసే పరిస్థితులు ఏమైనా ఉంటాయా అది కూడా ఉండదండి అది కూడా ఉండదు ఇక్కడ ఇక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అక్కడ పాలసీ ఇక్కడ పాలసీ అన్నా కానీ ఒకటే రెండు రాష్ట్రాలు వేరైనా కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ సపోర్ట్ టీడీపీకి అవసరమా అనేది ముఖ్యం కాంగ్రెస్ ముఖ్యమా జనసేనతో ఎలటం అనేది టీడీపీకి అవసరం టీడీపీకి ఇన్విటబుల్ సిచ్యువేషను విన్ సిచువేషన్ ఏంటంటే జనసేనతో కలిసి జనసేన కేడర్తో కలిసి ఎలటమే పవన్ కళ్యాణ్ గారి చరిష్మా పవన్ కళ్యాణ్ భావజాలను నచ్చి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు విశేష ప్రజాదరణ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అది ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో చూసాం అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే కష్టం అని చెప్పి ఫ్యాక్షన్ పరిపాలన వస్తుందని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వితౌట్ అన్కండిషనల్గా ఆ రోజు సపోర్ట్ చేశాడు అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు రెండు స్థానాల్లో ఓడిపోయారు ఒక స్థానం మాత్రమే గెలిపొందారు అది కూడా వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళారు ఇప్పుడున్న సిచ్యువేషన్ రీత్యా టీడీపీ మనగలగాలి అంటే టీడీపీ ఇక్కడ బతకాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తెలంగాణలో పోటీ చేయలేదు అనేది బ్రహ్మనాయుడు గారు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ప్యానల్ విశ్లేషకులు అందరికీ తెలుసు ఎందుకంటే ఉన్నది మనం పోటీ చేయలేదా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనుకుని పోటీ చేయలేదా మేబీ రెండు కారణాలు ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు అదే పార్టీలో అదే కర్మాగారులో తయారైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన టీంలో టాప్లో టాప్ ఫైవ్లో ఉండే వ్యక్తి కాబట్టి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఒక మాట అనరు అదే శిష్యుడు ఆ విధంగా ప్రమాణ స్వీకరణ చేస్తే ఆయనకి ఇష్టమే అంటే అంటే ఇప్పుడు సహకరిస్తారా రేవంత్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారికి రేపొద్దున ఎన్నికల్లో ఏదైనా అవకాశం ఉన్న మేరకు చంద్రబాబు గారికి ఫండింగ్ చేసే పరిస్థితి ఉంటుందనుకోవచ్చా డెఫినెట్ గా మీరు మాట ఫండింగ్ అనే మాట చాలా ఆ నోట ఈ తెలంగాణలో సహకరించాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని అని చెప్పేసి తెలుస్తూ ఉంది మీరు అన్నట్టు అంతర్గతంగా ఉన్నారు అంతర్గతంగా కాకుండా బహిరంగ కూడా కేడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపే ఉంది కానీ అక్కడ పరిస్థితులు ఎంత డిఫరెంట్ ఓన్లీ జనసేన తప్పితే టీడీపీకి వేరే ఆప్షన్ లేదు రెండు వేల పద్నాలుగులో ఆ క్యాడర్ సపోర్ట్ చేసింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఆ పరిస్థితి లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అన్కండిషనల్గా రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్ళి టీడీపీకి నేను సపోర్ట్కి వెళ్తాను టీడీపీ మేము ఓటు బ్యాంక్ ఓటు చేయలకుండా రాజకీయం చేస్తామని చెప్పేసి ఓపెన్గా చెప్పాడు కాబట్టి ప్రజల్లో వాళ్ళిద్దరితోనే కలిసి ఒక మెట్టు దిగి వాళ్ళతో కలిసి వెళ్ళాలన్నారు దా ఆ దిశగా మీరు చూస్తే నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్షన్లు నియోజకవర్గ సమన్వయకర్తలు వేసుకున్నారు ఒకటే రెండు చదురుమరు మధురు సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఐరార్కీ ప్రాబ్లంలో టీడీపీ గొప్ప అంటే జనసేన జనసేన మేము కదా అని చెప్పే వాళ్ళు ఉంటుంది ఇవన్నీ లేకుండా ఈ రెండు పార్టీలు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కూర్చొని త్వరలో డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే సమయం లేదు బ్రహ్మనాయుడు గారు ఇంకో మూడు మాసాల సమయం ఉంది ఇంకా పొత్తులు చర్చలు అంటే కుదరదు ఈ నెలాఖరు కల్లా ఎక్కడ కాన్స్టిట్యున్సీలకు ఎవరు పోటీ చేయాలా సపోజ్ నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలో డెబ్బై అరవై స్థానాలు జనసేన పోటీ చేస్తుందా ఆ విధంగా టీడీపీ ఇస్తుందా అనేది పాయింట్ ఉంటుంది మిగతా స్థానాల్లో టీడీపీ సపోర్ట్ చేయాలి అదేవిధంగా జనసేన మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలంటే గౌరవప్రదమైన సీట్లు జనసేన కూడా ఇవ్వాలి జనసేన కేడర్ ని గెలిపించుకోగలిగితే టీడీపీకి టీడీపీ డెబ్బై స్థానాలు అడగవచ్చు అరవై అనేది గౌరవప్రదం నాకు తెలిసి ఉన్న పరిణామాల రీత్యా పరిస్థితులు రీత్యా డౌట్ పడాల్సిన అవసరం లేదు బ్రహ్మనాయుడు గారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్స్ అరవై స్థానాలు పక్కాగా ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నది ఒక పద ఒక ఐదు అటో ఇటో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆయన పోటీ చేస్తే డెఫినెట్గా ఇప్పుడున్న సిచువేషన్స్ ప్రకారం ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తాల జిల్లాలో కావచ్చు రాయలసీమలో కొద్దిగా టీడీపీకి ఎక్కువగా ఉన్న జనసేనలో ఆ మాత్రం తిరుపతి ఇటు రాజంపేట సైడ్ ఉన్నది కాబట్టి ఇది ఓటు కన్సాలిడేట్ చేసుకొని రెండు పార్టీలు కనుక ఓటు ఓటు అదే పొత్తులు కావచ్చు రేపు పదవి అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఇద్దరు ఇరువురు చిరు రెండున్నర సంవత్సరాలు చేస్తారన్న భావన ముందు పవన్ కళ్యాణ్ గారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కావచ్చు చంద్రబాబు నాయుడు టూ అండ్ అఫేర్స్ కావచ్చు ఇది గనక కలిగితే ఇది గనక మేమిద్దరం కలిసి జాయింట్గా రేపు అధికారంలో కూడా వచ్చి మమ్మల్ని గెలిపిస్తే రాజ్య అధికార ప్రభుత్వం స్థాపిస్తే మేమిద్దరం ఇరువురు చంద్రున్న సంవత్సరం పరిపాలిస్తాం ఎటువంటి అరమరకం లేకుండా అనేది డెఫినెట్గా అతి త్వరలో వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జాయింట్గా ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది లేకపోతే కేడర్లో అయోమయం ఉంటుంది కాబట్టి పద్దాకలు మళ్ళా చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో చేశాం అనుగున్న వ్యక్తి అని చెప్పి మళ్ళా పంతొమ్మిది విడిగా పోటీ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయన్నే చేయాలంటే జనసేన కేడర్ ఒప్పుకోరు అదే విధంగా ఈ యొక్క అధికారంలో కూడా షేర్ అనేది కలగాలి అది అధికారంలో జనసేన క్యాడర్ జనసేన క్యాడర్ జనసేన వారి నిర్ణయాలతోటి వారి అభిప్రాయాలతోటి సంబంధం లేదు జనసేన అధినేత నిర్ణయమే శిరోదార్యం ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు జనసేన అధినేత అంటే అది అది ఏ నిర్ణయమైనా వారిని వ్యతిరేకిస్తే బ్రహ్మనాయుడు గారు మీరు అది అది ఆ విధంగా ఆయన అనుకుంటే అది పొరపాటు అది ఆ ఫ్లోలో అన్నాడేమో తెలియదు కానీ కేడర్ లేకపోతే నాయకుడు ఎలా ఉంటాడు సార్ క్షేత్రస్థాయిలో నాయకు ప్రజలు కోరుకునేది ఆయన భావజాలం నచ్చేవాళ్ళు ఆయన అభిమానులు ఈ రోజున జనసేన కనిపెట్టుకొని పది సంవత్సరాలు ఆయన అమ్మట నడుస్తున్నాడు వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినా ఎవరు చెప్పినా ఆ కేడర్ను బట్టే అభిమానులు బట్టే ఉంటుంది అభిమానులు ఏ విధంగా అన్కండీషనల్గా రాజమండ్రి జైల్లో వెళ్ళి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసినప్పుడు ఆయన నాయకుడు మాట ఎక్కడ కాదనిలా ఎందుకంటే ఆ యొక్క కేడర్ మీద నాయకుడికి నమ్మకం నాయకుడి మీద కూడా కేడర్కి నమ్మకం రెండు రోజుల తర్వాత మంగళగిరిలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా మీ మీద నమ్మకంతో మిమ్మల్ని అడగకుండానే మీకు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చాను మీరు పరిస్థితి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలంటే చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళాలని చెప్పినాడు ఆ విధంగా కేడర్ మిమ్మల్ని చూసే మీ మీకోసమే నేను అన్ని నా యొక్క సుఖాలు సినిమాలు అన్నీ వదులుకొని వస్తున్నాను నా నా జీవితం మీకే అంకితం అంటున్నాడు కాకపోతే కేడర్ నమ్మకపోతే ఎలా క్యాడర్ని ఆ మాట ఆ విధంగా అంటే నాకు కొన్ని కొన్ని ఛానల్లో కనపడతా ఉన్నాయి మీరు టీడీపీని ఏ మాట అనకూడదు లేకపోతే ఇష్టం లేని వాళ్ళు వైసీపీకి వెళ్ళిపోవటం అంటే ఇప్పుడు అందరూ వెళ్ళిపోండి అని చెప్పి చెప్పంటే ఎవరు మిగులుతారు ఇక ఇప్పుడు మిమ్మల్ని నాయకుడిగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని జనసేన కోరుకుంటుంది కానీ మళ్ళీ పద్దాకల పల్లకీలు మోస్తాం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చేస్తావు ఐదు సంవత్సరాలు ఆయనే ఉంటాడంటే జనసేన క్యాడర్ ఒప్పుకోదు ఆయన వెనక బలమైన సమాజం ఒప్పుకోదు ఎన్నాళ్ళు పల్లకీలు మోస్తావు డెఫినెట్గా ఒప్పుకోదండి ఎనభై తొమ్మిది శాతం ఒక నో డౌట్ బ్రహ్మనాయుడు గారు మీరు మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను దాదాపు ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ ఉన్నారు అనగదొక్క పడుతున్న కులాలు వాళ్ళు కూడా రాజ్యాధికారం కావాలనే భావన కలగాలి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి చంద్రశ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు